హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ అకాడమీ. నేను మీ లంకేశ్వర్ రావు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి ఈ క్వశ్చన్ చూడండి. ఐయూసీఎన్ పబ్లిష్ చేసినటువంటి రెడ్ లిస్ట్ ఏదైతే ఉందో 2022 మార్చ్లో, సో దీనిలో ఆఫ్రికన్ చీతాస్ అనేటువంటిది ఏ కేటగిరీ కిందకు వస్తేనే మీనింగ్తో ఇచ్చారు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఐయూసీఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటిదిగా చెప్తాం. సో ఈ రెడ్ లిస్ట్ డేటా ఏదైతే ఉంటుందో వాటిలో చూడండి. సో నాట్ ఎవాల్వ్, డేటా డెఫిషియెంట్, లీస్ట్ కన్సర్న్, నెక్స్ట్ వల్నరబుల్ అని, ఎండేంజర్డ్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని. సో ఇలా బాటమ్ నుంచి టాప్కి వెళ్తున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతున్నట్టుగా చెప్తాం. ఆఫ్రికన్ చీతాస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే, సో మోస్ట్లీ మనకి బిలో 8000 అనేటువంటిది ఉన్నాయి. సో బిలో 8000 కాబట్టి ఇవి ఏ కేటగిరీ కిందకు వస్తాయి, వల్నరబుల్ స్పీసీస్ అనేటువంటి కేటగిరీ కిందకు వస్తాయి, రైట్? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.